వివాబాద్జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బఠాయించి నిరసన చేపట్టారు. పట్టణంలోని మదర్ తెరిసా ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో ఎమ్మెల్యే కార్యాలయ ప్రాంతాన్ని విద్యార్థులు మారుమోగించారు. ఇక ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సూర్యప్రకాష్ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న 8,200 కోట్ల రూపాయల ఉపకార వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నెల రోజులు మొత్తుకొని మా గుంతులే వినేది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం చీమ గుట్టినట్టు కూడా లేనటువంటి పరిశీలిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 సంవత్సరాల నుండే 8,200 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఈ రోజు పెండింగ్ లో ఉంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తా ఉంది. తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించి ఈ రోజు ప్రజాప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే విద్యార్థుల జీవితాలు మారుతాయని చెప్పేసి ఈ రోజు సంవత్సరం కాలంగా ప్రజాపాలన కొనసాగిస్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సరం కాలం ఇంకో రేపో మాపో డిసెంబర్ వస్తా ఉంది. సంవత్సరం కాలం ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మీరు కనుక స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని పాడే సంవత్సరికం చేస్తామని చెప్పేసి ఈ రోజు విద్యార్థులంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు మానకోట జిల్లా కేంద్రంలో దాదాపు